ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏం జరిగింది జగనన్న సురక్ష కార్యక్రమానికి బయలుదేరిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కారు మీద అడ్డగించి రాళ్ళతో రువి మొత్తం నిర్బంధించి 2 గంటల సేపు నిర్బంధించడం జరిగింది కనీసం వాళ్ళు కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఒక పథక ప్రకారం ఎమ్మెల్యేని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలి ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో మర్డర్ చేయాలని ఆలోచన తోటే వాళ్ళందరం అంతమంది మీదకు రావడం జరిగింది కానీ ఆ తర్వాత ఉద్రిక్తలో వ్యవహారంలో భాగంగా పోలీసులు రావడం కానీ అంతా కూడా నిజంగా అతను ఏదో లోకేష్ రావాలంటే ఎడకి కావాలని ఈ ఉద్రిక్తలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రహ్మనాయుడిని ఏదో చేయాలనుకున్న బ్రహ్మనాయుడు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాను ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తాను ఎక్కడ కూడా ప్రాణాన్ని లెక్క చేసే పని లేదని ప్రాణం గురించి ఇక్కడ లెక్క కూడా చేయనని వాళ్ళని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్లాన్లు వాళ్ళ వ్యవహారాలు అన్ని గుట్టు రట్టు చేస్తున్నాం అనే దాని మీదనే ఈ అటకాయింపు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు నేను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను వెళ్తుంటే ఒక్కడే వెళ్తున్నాను ఒక్క బండి వెళ్తుంది వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక్కసారిగా 1000 మంది నా కారు మీద దాడి చేయటం రాళ్ళు వేయటం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు ప్లాన్ తోటే ఇక్కడ అంతా కూడా జీవిఎస్ ఆంజనేయులు ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఏదో విధంగా అతన్ని డ్యామేజ్ చేయాలి అతన్ని పూర్తి స్థాయిలో అతని మడ్రల సంస్కృతి ఆ సంస్కృతి పబ్లిక్ లో ఇదైపోతే ఒకటిగా అయిపోద్ది అనుకున్నాడు ఏవి కాదు బ్రహ్మడాయుడు అనేవాడు ఎక్కడ కూడా ఒక్క ఇంచు వాడి సంగతి తెలుస్తాం వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వెంట్రుక ఎంట్రుక కూడా మిక్కలేదు ఎక్కడ కూడా అవసరం లేదని ఈ సందర్భంగా తెలియదు 2 రోజుల క్రితం మీ డైరీ పైన దాడి చేశారు ఈ రోజు మీ పైన దాడి చేశారు ఎలా చేస్తారు నా డైరీ ఫామ్ లో పోయి నిన్న గొడవ చేశారు నిన్న గాక మొన్న నా డైరీ ఫామ్ లోకి నాకు వెళ్లి అదే మనుషులు అదే విధంగా గొడవ సృష్టించి అల్లర్లు చేసినటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ కారు మీద దాడి చేయడం జరిగిందని కావాలని ఇవన్నీ కూడా కవిస్తున్నారు కావాలని కూడా ఇవన్నీ చేస్తున్నారని ప్రజల మధ్య ప్రజలకు ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశమే నాది ప్రజలదేమందండి రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు ఆ విధంగా ఆంజనేయులు పాలకేంద్రం కాడ కూర్చొని ఊరు బయట కూర్చొని అవన్నీ వీళ్ళందరూ పోతే పోయినారు నేను బాగుంటే చాలనుకుని ఇష్టవరాజుపల్లె సంగం డైరీ కాడ కూర్చొని ఉన్నాడు ఇలాంటి చెత్తనాయాలతో రాజకీయం చేయడం చాలా చెత్తతనంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ వెహికల్ పైన రాళ్లు వేశారు పెద్ద పెద్ద కర్రలతో దాడి చేయడం జరిగింది ఏమంటారు వాళ్ళు దాదాపు ఎంతసేపు మిమ్మల్ని నిర్బంధించారు దాదాపుగా 2 గంటల సేపు నా కార్ ని ఇక్కడే పెట్టించి నా మీద దాడి చేయడం జరిగింది ఇప్పుడు డిఎస్పీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దాకా కూడా వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరిగింది అంతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రావటం అన్ని విధాల పూర్తిగా మా వాళ్ళని మీద మళ్ళా తిరగబట్టం వాళ్ళ మీద తిరగబట్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అప్పుడే మమ్మల్ని ముందుకు రాని చెప్పడం జరిగింది ఏం చెప్తారు ఎప్పుడు మీ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు గతంలో కూడా ఒకసారి మీ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు ఇప్పుడు రాళ్లు విసిరారు మీ పైన ఏం చెప్తారు అతను కావాలని మడ్రల సంస్కృతి అండి మడ్రల సంస్కృతి అతను గతంలో కూడా వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళని ఎంతో మందిని చంపాడు అందరినీ ఆ విధంగా చేయాలనుకుంటాడు ఏమీ కాదు ఇక్కడ బ్రహ్మనాయుడికి ప్రజల అండుంది ప్రజల బలం ఉంది ప్రజాబలమే బ్రహ్మనాయుడు బలం ఆయన ఏమనుకుంటుండో కానీ ప్రజలు ఒక్కసారిగా తిరగబట్టడం జరిగింది ప్రజలు ప్రజాబలంతో నేను బయటపడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను దాదాపు 2 గంటల పాటు మిమ్మల్ని నిర్బంధించారు అప్పుడు పోలీసులు లేరా వాళ్ళు ఎంత మంది ఉన్నారు తెలుగుదేశం నాయకులు కర్రలతో ఎందుకు వచ్చినట్టు అనుకుంటున్నారు మీరు వాళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం నా కారు ఒడ్డేగుంట సురక్ష కార్యక్రమానికి నేను వెళ్తున్నానని ముందుగానే వాళ్ళు తెలుసుకొని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం నన్ను అటగించడం జరిగింది అందులో ఒక ప్లాన్ లో ఆంజనేయులు ప్లాన్ వాళ్ళందరినీ పంపించి అతను సంగం డైరీ కాడ ఉన్నాడు మీ గన్మెన్లు కూడా గాయాలని చెప్తున్నారు గన్మెన్ కూడా తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు విసిరారు గన్మెన్ ఈయన గన్మెన్ ఎమ్మెల్యే గారి గన్మెన్ ఈయనకి రాయి ఇక్కడ తగిలింది
గాయం కూడా అయింది వాచింది కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వాస్తవంగా ఎమ్మెల్యే పైకి రాళ్లు విసిరారు వెంటనే గన్మెన్ అడ్డుపడ్డారు అడ్డుపట్టంతో ఆయన గన్మెన్ అడ్డుపడ్డారు అయితే ఆ గన్మెన్కి తగిలింది పూర్తిగా ఎమ్మెల్యేని రక్షించే కార్యక్రమంలో ఆయనకి దెబ్బ తగిలింది ఫైనల్గా జీవి ఆంజనేయకి ఏం చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలకు ఏం చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలు జీవిఎస్ ఆంజనేయులు చెప్పిన విధంగా వాళ్ళ మాటలు ఇని మీరు అందరూ కూడా ఒక ఎమ్మెల్యే అనే ఒక ఆలోచన కూడా చేయకుండా దాడి చేయడం అనేది చాలా బాధాకరం ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయుల్ని ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఇదంతా కేవలం ఆంజనేయులు కుట్రయనే అంటారా ఎందుకని ఆంజనేయులు ప్రజా అభిమానం కోల్పోయినటువంటి ఆంజనేయులు ఇక్కడ ప్రజలకి మంచి వనరులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సాకరిస్తే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని విధాల డెవలప్‌మెంట్ మంచినీటి సమస్యల పరిష్కారం ఘాట్ రోడ్డు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జి ఇవన్నీ చేస్తే ఎట్టా ప్రజల్లో నాకు ఏమాత్రం నేను బ్రహ్మనాయుడి మీద గెలవలేను ఏదో విధంగా దాడి చేయాలా అడ్డుకోవాలా అతన్ని ఏదో విధంగా కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు ఎంతసేపు అంటే చుట్టూ దాదాపు ఎంత మంది వచ్చారు మీ మీద రాళ్లు కూడా విసిరారు కారు కూడా డ్యామేజ్ అయింది అప్పుడు పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది దాదాపుగా 2000 మంది వచ్చారండి 2000 మంది వాళ్ళంతా కూడా ఇచ్చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడిని పూర్తి స్థాయిలో మరి ప్రజలే గమనిస్తా ఉన్నారు ప్రజలే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియదు రెండు రోజుల క్రితం కూడా మీ డైరీలోకి జీవి ఆంజనేయులు దొంగతనంగా జ్వరపడ్డారు అక్కడ మీరు పునాదులు తవ్వుకున్న మట్టినే ప్రభుత్వ భూముల్లో మీరు తీసుకొచ్చారని చెప్తారు డైరీ పైన కూడా దాడి చేయడం జరిగింది సార్ అది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మట్టమ్ముకున్నారు వాళ్ళు తొవ్విన గుంతల్లే ఆయవే వాళ్ళు చేసిన పనులు వాళ్ళే మట్టమ్మి వాళ్ళే మట్టమ్ముకొని 25 సంవత్సరాల నుంచి అక్కడ కోరీలు ఉన్నాయి కోరీ గుంతలు ఉన్నాయి అవి చూపించి నా మీద డ్యామేజ్ చేయాలని నన్ను ఇబ్బంది పెట్టాలని మాట్లాడటమే తప్ప అతను పూర్తి స్థాయిలో నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ కి వాళ్ళిద్దరూ గ్రామాల్లో అలజడలు సృష్టించండి అల్లర్లు సృష్టించండి మీరు తన్నుకోండి మీరంతా ఇదిగోని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దాడి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను లోకేష్ 1వ తారీఖు వస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో తన బలం చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడనుకుంటా అసలు 100% అదే లోకేష్ గారు ఇక్కడికి వస్తుండని వాళ్ళకేదో పెద్ద బలం ఉందని ఆ బలాన్ని ఏదో ఉపయోగించాలని ఆ విధంగా ఇక్కడికి రావడం బ్రహ్మనాయుడిని ఏదో అడ్డుకోవటం నా దగ్గర బలం ఉందని చెప్పుకోవటానికి ఆయన సీటు కోసం పడుతున్నటువంటి పాట్లేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను గత కొంతకాలంగా కవింపు చర్యలు చేస్తున్నారు మీరు శాంతియుతంగా ఉంటున్నారు కానీ ఈ రోజు మీ పైన దాడి చేసే పరిస్థితి వచ్చింది ఎట్లా చూస్తారు మనం ఒక ప్రజల మధ్యలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకే ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంగానే ఎంతో ఓర్పుతోటి సహనంతో నేను ముందుకు వెళ్తున్నాను కానీ మొన్న శవలేపురం మండలంలో అదే విధంగా చేశారు ఈ రోజు ఇక్కడ కూడా అదే విధంగా చేశారు కావాలని వాళ్ళు ఈ అల్లర్లు సృష్టించి నా మీద నన్ను ఏదో విధంగా తప్పించాలని ఒక ఆలోచన దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కార్లో నుంచి బయటికి దిగగానే కొంతమంది మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు అవును వాళ్ళందరూ కూడా ఏ కాడికి నన్ను గన్మ్యాన్లు వాళ్ళు లేకపోతే పూర్తి స్థాయిలో ఇది చేయాలని నన్ను వాళ్ళ ప్లానుల్లో భాగం ఏంటంటే నన్ను చంపేయాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళకుంది అదే ఈ ప్లాన్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు ఎట్లా చూస్తారు ఒక ఎమ్మెల్యేని వినికొండ సెంటర్ లో అడ్డుకోవటం ఎమ్మెల్యే పైన దాడి చేయటం ఇది ఏం చెప్తారు తెలుగుదేశం సంస్కృతి ఎట్లా ఉందనుకుంటారు వాళ్ళ సంస్కృతి నీచమైన సంస్కృతి నికృష్టమైనటువంటి సంస్కృతి కాబట్టి ఇదండి లేకపోతే ఒక ఎమ్మెల్యేనే చూడకుండా వాళ్ళు అలాంటి ఆలోచన చేయటం చాలా దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని ఎక్కడ కూడా భయపడే ప్రశ్న లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఒక సైనికుల్లా కార్యకర్తలు ఉన్నారు ఆ సైనికులు ఒక నాయకుడిగా పోరాటం చేస్తాడు వాళ్ళ అంతు తెలుస్తారని ఎక్కడ కూడా వదిలిపెట్టవని ఊపారు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎవండి వదిలిపెట్టను ఆంజనేయులు కూడా వదిలిపెట్టను ఏదైనా దేనికైనా సిద్ధమేనని సందర్భంగా తెలియపరుస్తున్నాను.